ఆ రోజు నుంచి రోగం వెనుకబడుతుందా పడదా? పడుతుంది. అలా
అలాగే మనం దేవుని వాక్యం అంటే మన సమస్య కూడా వెనకబడుతుంది. ఒక డాక్టర్ అన్నా నమ్మకం లేదు కానీ దేవుడిని మాత్రం గ్యారంటీగా నమ్మకం ఉంటుంది. అందుకని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. పరమగీతంలో రాసింది, నా ప్రాణ ప్రియుని నేను పరుణ్ణి వెతికి తినాను. వెతుకటను పండుకొని ఎత్తుతారా? పండుకొని ఎత్తుకింద పండుకొని ఎత్తు పండుకొని ఎత్తుంది బైబుల్లో. మీరు ఎంత చదువుతారో దాటేసుకుంటూ ఒరుక్కుంటే ఎక్స్ప్రెస్ లాగా ఒప్పుతున్నారు కానీ నేను ప్యాసింజర్ లాగానే చదువుతాను బైబుల్. స్టేషన్ స్టేషన్ కాదు తెలుసా, గంటల తరబడి కూడా ఆగుతుంది. దానికి ఇష్టమైంది ఒక అధ్యయనం దగ్గర గంటల తరబడి ఒక్కొక్క పేరా దగ్గర ఒక్కొక్క వాక్యం దగ్గర అర్థం కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి అంటే పరలోకానికి వెళ్ళి సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన కదిలించి నాకు అర్థం కాలేదు దీని భావం ఏంటిది అని కనిపెట్టి దర్శనం ద్వారా లేదా స్వరం ద్వారా లేదా ప్రత్యక్షత గల మనసు ద్వారా నేనే కాదు ఎందరో భక్తులు గ్రహిస్తున్నారు సత్యాన్ని. మరి మధ్యాహ్న కాలం వాక్యంలో దేవుడు మనందరినీ ఒక చేతిలోని పనులు కళ్ళల్లోకి ఎలా తీసుకొస్తారో అలా నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకోలేకపోయినారు. మిమ్మల్ని దేవుడు ఈ కళ్ళల్లోకి ఎందుకు తీసుకొచ్చిందో మీరు ఆయన తలంపులు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. ఆయన ఏ ఆలోచనతో ఆయన ఇక్కడ నడిపించాడో మీరు గ్రహించట్లేదు. చాలా మంది ఎక్కువ శాతం మంది ఆయన ఇక్కడికి ఎందుకు నడిపించినో ఇప్పుడు దాదాపు కొన్ని 600-700 మంది గ్రహించారు. ఇక్కడి నుంచి సేవకులుగా తయారు చేయడానికి దేవుడు ఈ కళ్ళంలోకి తీసుకొచ్చాడని తెలుసుకున్నారు. దేవుని తలంపు తెలుసుకున్నారు, గ్రహించారు ఆయన ఆలోచన. గ్రహించి దేవుని ఆలోచన ప్రకారం దేవుని యొక్క తలంపుల ప్రకారం నడిచి ఎవరి మీద ఆధారపడకుండా వారు స్వతంత్రులుగా జీవిస్తున్నారు. గవర్నమెంట్ లో ఉద్యోగం దొరికితే ఇక తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎలా జీవిస్తారో అలా, లేదా ప్రైవేట్ లో ఉద్యోగం దొరికితే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎలా జీవిస్తారో అలాగో దేవుడు నిన్ను నన్ను స్వతంత్రుడుగా చేయడానికి పిలిచాడు. కాబట్టి మనం దేవుడిని నమ్మిన తర్వాత ఆయన తలంపులు ఆయన ఆలోచనలు తెలుసుకోవాలని గ్రహించాలి. తెలుసుకొని గ్రహించి ఈమె ఇక్కడ మంచిగా బండబెట్టుకోండి. మనం ఇద్దరు మనుషులు అక్కడ కూర్చొని జరుపుకొని పోయి రూమలు బండబెట్టుకోండి. అదే అప్పుడు వినిపించారు, ఇప్పుడు ఎందుకు రావాలి? అటు ఏమనుకోండి, అటు ఇటు పట్టుకోండి, లేకపోతే అది కాదు అది కాదు రూమ్ అంటే ఆ రూమ్ అంటే రూమ్ అంటే మాకు ఇందరు లేదని చూస్తే 2 నిమిషాలనే కాదు కనబడి యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా
పరాక్రమముగల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా హల్లెలూయా సార్ చిన్న ప్రార్థన యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అనే మాట మేము చదువుకున్నాం ప్రభా న్యాయపుత్ర గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం 12వ వచనం ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగాలను సత్యాన్ని మేము గ్రహించి మేము పరాక్రమంగా బలాఢ్యమని ఈ సంఘం పరాక్రమంగా బలాఢ్యమైనదని ఈ విశ్వాసులు నీ భక్తులు పరాక్రమంగా బలాఢ్యమని గ్రహించిన వారమై మేము మీరు మాకు తోడుగా ఉన్నారని నీ దూత వచ్చి తెలియజేస్తుండగా ఈ మహాకరికరం చేత కృప చేత ఈ యొక్క సంకల్పం ఎలా నడుచుకోవాలో సమకూలం ఎలా ముందుకు సాగానో మేము బలాఢ్యులమని మీరు అంటున్నారు, మేము బలహీనమని మేము అనుకుంటున్నాం, మేము పరాక్రమశాలమని మీరు అంటున్నారు, మేము నిస్సహాయమని నిర్వీర్యమని మేము అనుకుంటున్నాం. మీరు మాకు తోడై ఉన్నారని మీరు అంటున్నారు, మీరు మాకు తోడు లేరని మేము అనుకుంటున్నాం. అయితే ఎలా మేము ఈ మార్గంలో నడవాలో మాకు నేర్పించు. మీరు మాకు తోడుగా ఉన్నారని జ్ఞానం ఎలా కలిగి ఉన్నానో, మేము పరాక్రమశాలమని ఎలా మమ్మల్ని మేము సముదాయించుకోవాలో ధైర్యపరచుకోవాలో మాకు తెలియజేయండి, మాకు నేర్పించు, సహాయం చేయండి. చేస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోక సంబంధమైన బలం వేరు, దేవుని బలం వేరు. చెప్పండి, లోక సంబంధమైన బలం వేరు, దేవుని బలం వేరు. ఈ లోక సంబంధమైన పరాక్రమం వేరు, దేవుని పరాక్రమం వేరు. ఈ లోక సంబంధమైన తోడు వేరు, దేవుని తోడు వేరు. నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఎప్పుడు ఇక్కడ నిలబడితే మన పక్కన ధైర్యం ఉంటుంది. ఒక ఆకారం కనబడాలి, ఈ ఆకారానికి ఇంకొక ఆకారం కనబడితే మనకి ఎక్కలేని ధైర్యం. అక్కడ ఎవరిని నమ్మకండి సమా, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఊళ్ళో ఒక సర్పంచ్ గారికి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ఎప్పుడు తోడుగా ఉండే స్నేహితుడు ఉన్నాడు. అతనంట ఒకసారి ఎందుకు ఆయనకే తెలియదు, సర్పంచ్కే తెలియదు, ఎప్పుడు ఇద్దరే బండి మీద తిరిగే వాళ్ళట మోటార్ సైకిల్ మీద. ఒకసారి ఊరు పెట్టి వెనక సర్పంచ్ నడిపిస్తున్నట్టు ఎప్పుడు వెనక కూర్చుంటాడు అంతే. అరే బండి ఆపరా దోస్తులు కదా, బండి ఆపాడు. బండి ఆపిన వెనక దిగినాక చెప్పలేనంత పెట్టినట్ట మొక్కలు ఎదిగినట్టు పెట్టినట్ట ఎవరు తోడుగా ఉన్న అతను పనిచేస్తారు తెలుసా మీకు. చెప్పండి, తోడుగా ఉంటే అది ప్రేమ. దాన్ని ఏమంటారు నవ్వుతారు ఏంటి మీరు? ఇప్పుడు ఈ గిద్యోను కూడా అదే అంటున్నాడు, దేవాలయం నాకు తోడు కాబట్టి ఈ కష్టాలేంటి, బాధలేంటి, శ్రమలేంటి, ఎరుకులేంటి, ఇబ్బందులేంటి, తోడుగా ఉన్నానంటున్నాం, మేము బలాఢ్యం అంటున్నాం, పరాక్రమశాలం అంటున్నాం. అప్పుడు అంటాడు 13వ వచనంలో విద్యం చిత్తమున ఏదైన వాడా యెహోవా మాకు తోడై ఉండేనా, ఇదంతయు మాకేనా సంభవించను, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రక్షించునని చెప్పుచు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి విద్యార్యుల చేతికి మమ్మను అప్పగించారని అతనితో చెప్పాను. దూతతో అంటున్నాడు గిద్యోను, చిత్తమున ఆయన దేవుడు తోడున్నాడు అంటున్నాం. దేవుడు తోడుంటే ఈ కథలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, అవమానాలేంటి, నిందలేంటి, ఈ లేని పని అపనిందలేంటి, ఇంకా ఇది అయిపోయినాయా? అంతేకాక మా పిత్రులు మాకు ఎన్నెన్నో కథలు చెప్పినట్టు చెప్పాను. బాబు బాబు మన దేవుడు సంత దేవుడు తెలుసా, మన
మన పితృలైన ఇశ్రాయేలుకు నాయకుడుగా మోషే ఉన్నప్పుడు ఫరో దగ్గరికి పంపించాడు. ఎన్నో అద్భుతాలు చేసి ఫరోను విసిగించి ఆ తర్వాత ఫరో వదిలిపోమన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిండు. అక్కడ ఏ ఆనకట్టలు కట్టలేదు. నీళ్ళు నిన్నటి అటు నిన్నటి నిలబడ్డాయి. 600,000 మంది బయటకు వచ్చిండ్రు. ఎన్నెన్నో ఇలాంటి అద్భుతాలని చెప్తే అవన్నీ జ్ఞాపకం చేశాడు గిద్యోన్ దేవుని దూతకు. ఎవరి చిత్తమంటాడు 11వ వచనం గిద్యోన్ చిత్తమున ఏడినవాడా యెహోవా మాకు తోడేమి నీడల ఇదంతా మాకేలా సంభవించను యెహోవా ఐగుప్తు నుండి మమ్మను రప్పించాడని చెప్పచ్చు. మా పితరుడు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మల్ని అప్పగించాడు అతనితో చెప్పాను. దూతతో చెప్తుండు దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, తోడున్నాడు అంటున్నావు, కానీ మా పితరులు మాకు వివరించినట్టు ఐగుప్తు దేశంలో జరిగించిన అద్భుతాలని ఏమైపోయినాయి ఇప్పుడు అనే దూతతోనే ఇంకంత మాత్రమే కాదు మా పితృడు మాకు వివరించిన అద్భుతాలు ఏమైనాయి ఇంకా మమ్మల్ని విద్యార్థుల చేతికి దేవుడు మమ్మల్ని అప్పగించి మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు పెట్టి మమ్మల్ని చెప్పలేనంత అవమానానికి చెప్పలేనంత భయభీతులకు గురి చేసిండు అని విద్యను ఆ దూతతో అంటున్నాడు. ఇదేగా బాగా జాగ్రత్తగా వినండి. అందుకొరకే యిర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయంలో 3వ వచనం చెప్తున్నది. యిర్మీయా గ్రంథం 23:3 చెప్తున్నది మరియు నేను వాటిని తొలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి రప్పించదను అది అభివృద్ధి పొంది విస్తరించను. బాగా జాగ్రత్తగా వినండి. మరియు నేను వాటిని తొలివేసిన దేశములన్నీ నా గొర్రెలను నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను అవి అభివృద్ధి పొంది విస్తరించను. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమాల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఈ రోజుల్లో దేవుడు నీకు నాకు ఎందుకు తోడుగా ఉంటున్నాడంటే ఆయనే చెదరబెట్టాడు మనందరిని. ఎట్లా అంటే చల్లా చెదర చేశాడు. ఇల్లు విడిచిపెట్టినట్టు, కొంతమంది కుటుంబాన్ని విడిచిపెట్టినట్టు, కొంతమంది దేశం విడిచిపెట్టినట్టు, కొంతమంది బంధువులు విడిచిపెట్టినట్టు, కొంతమంది ఉద్యోగాలు విడిచిపెట్టినట్టు, కొంతమంది వారి వారి స్థలాన్ని విడిచిపెట్టినట్టు చల్లా చెదర చేసి మళ్ళేమంటుండవు వాడిని పరాక్రమ బలాఢ్యుడా నీకు తోడుగా ఉన్నా భయపడకు, నేను చెదరగొట్టిన వారిని నువ్వు సమకూర్చాలి. చెప్పండి, నేను చెదరగొట్టిన వారిని నువ్వు సమకూర్చాలి. సమకూర్చడం మాత్రమే కాదు ఇంకేం చేయాలి, మరియు నేను వారిని తోడు వేసిన దేశమన్నింటి నుంచి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని ఏ దొడ్డులో దగ్గర ఉన్నానో ఆ దొడ్డులోని కాకుండా రప్పించాలి. అవి అభివృద్ధి పొందాలి, అవి విస్తరించాలి. అందుకొరకు దేవుడు నిన్ను నన్ను విద్యుని పొరుగులిపినట్టుగా విద్యుని తిరిగి మళ్ళా విద్యార్థులకు అప్పగించబడిన ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి చేతుల చేతులను విడిపించడానికి దేవుడు ఆయనకు తోడుగా ఉంటారని వచ్చి చెబుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నప్పుడు చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు, కల్లంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, కల్లంలో. ఏం చేస్తున్నాడు, దుల్లగొడుతున్నాడు. దుల్లగొట్టడం అంటే ఆ పంటను నూరుస్తున్నాడు. నూర్పులు అంటే తెలుసు, మీకు తెలియదు. అదే మనం వరి పొలం గూడేసిందంటారు, కందికాయ కొడుతున్నంటారు, పెసరకాయ కొడుతున్నంటారు, జొన్న కొడుతున్నట్లు ఆ టైప్లో ఆ స్థితిలో ఆ పనిలో ఉండమాట. యెహోవా దూత వచ్చి అభియ తిరిగిన యెహోవాకు కలిగిన ఒప్రాలు మస్తిక వృక్షము కింద కూర్చున్నాడు. యెహోవా కుమారుడైన గిద్యోను విద్యార్థులకు మరుగైనట్లు గానుల సాటున
గోధుమలను దున్నబట్టుచుండగా దానిలో చాటున గోధుమలను గోధుమ పంట పండింది దాన్ని నూరుస్తున్నాడు దున్నబడుతున్నాడు. అప్పుడు యెహోవాకు తాను కనబడి పరాక్రమం బలంగా యెహోవానికి తోడైనాడని అతను అనగా విద్యను చిత్తమన్న ఏరినవాడ యెహోవా మాకు తోడై ఉండినేనలా ఇదంతా మాకు ఎలా సంపాదించను యెహోవా ఐగుప్తులోనే మమ్మల్ని రప్పించాడని చెప్పాను. మా పితృను మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి విద్యానం చెప్పి మమ్మల్ని అప్పగించిన అతనితో అనగా అంతట యెహోవా అతని తట్టు తిరిగి మరణం తెచ్చుకుని వెళ్ళి విద్యార్థుల చేతులను ఇస్రాయేలును రక్షింపము నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏరినవాడా నేను సహాయం చేత నేను ఇస్రాయేలు రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రమున ఎన్నికలేనిదే నా పితృల కుటుంబమును నేను కనిష్కుడనై ఉన్నానని ఆయనతో అనగా ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఐరణేమి నేను నీకు తోడగందరం గనక ఒకే మనిషిని అతము చేసినట్లు విద్యా నేను అతము చేయదు అని తెరవిచ్చను. అందుకప్పుడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచము. కృష్ణ దేవుడే స్వయంగా ముఖాముఖిగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా ముఖాముఖిగా మాట్లాడింది కాక తన ఉదయంలో ఆలోచన ప్రకారం ఒక సూచన కూడా అడుగుతాడు. ఏంటి ఆ సూచన అంటే కళ్ళంలో నేను గొర్రెబొచ్చు అక్కడ చల్లుతా ఒక గడలకు ఒక సాపడలకు గొర్రెబొచ్చు చల్లుతా మంచు ఎక్కడా పడద్దు ఆ గొర్రెబొచ్చు మీదనే పడాలి. ఆ గొర్రెబొచ్చున పొద్దున పెండితే దాని తెలిసి నీళ్లు కావాలి ఒక గిన్నె నిండా అన్నట్టుగా సూచన అడిగాడు. సరే అండి దేవుడు సరే అన్నాడు.